Welcome to YOYO Cine Talkies. మనం చూస్తుండగానే కాలం గడిచిపోతుంది. రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియనంత బిజీలో జనాలున్నారు. అలాంటి వారికి కాస్త రిలాక్సేషన్, వినోదం అందించడానికి సినిమా రంగం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సినిమా ప్రేక్షకుల కోసం హీరో హీరోయిన్లు కొత్త కొత్త ప్రయోగాత్మక చిత్రాలను చేస్తుంటారు. అంతేకాదు, మరో దశాబ్దం చరిత్ర పుటలకు ఎక్కనుంది. తెలుగు చిత్ర పరిశ్రమ 2019లో ఎన్నో తీపి జ్ఞాపకాలతో పాటు చేదు అనుభవాలను మిగిల్చింది. అనేక సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అదే సమయంలో భారీ అంచనాలతో విడుదలైన చిత్రాలు బోల్తా కొట్టాయి. పలు వైవిధ్య చిత్రాలు సైతం ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి బయోపిక్లు. 2018లో వచ్చిన మహానటి సినిమా స్ఫూర్తిని కొనసాగిస్తూ ఏడాది వరుస బయోపిక్లు సందడి చేశాయి. అయితే అన్ని క్లాసిక్లు కాలేకపోయాయి. మరి 2019లో ఏ బయోపిక్లు వెనుతెరపై సందడి చేశాయో ఓసారి లుక్కేద్దాం. ఎన్టీఆర్తో మొదలు తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు బయోపిక్తో ఏడాది తెలుగు సినీ ప్రస్థానం ప్రారంభమైంది. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య వచ్చిన మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు. ఆ తర్వాత విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు నందమూరి అభిమానులను సంతృప్తి పరిచింది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ తనదైన శైలిలో నటించారు. మహీవీ రాఘవ దర్శకత్వంలో మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన చిత్రం యాత్ర. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జీవిత కథతో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ను తెచ్చుకుంది. రాజశేఖర రెడ్డిగా మమ్ముట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. వివాదాల లక్ష్మీ సెన్టీఆర్ ఎన్టీఆర్ బయోపిక్ అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీ సెన్టీఆర్ కూడా ఈ ఏడాదే విడుదలైంది. సినిమా ప్రారంభం నుంచే వివాదాలకు నిలవుగా నిలిచింది. లక్ష్మీ పార్వతి కోణంలో తాను ఈ సినిమాను తెరకెక్కించినట్లు వర్మ చెప్పడంతో ఎలా తీశారన్న ఆసక్తి తెలుగు ప్రేక్షకుల్లో కలిగించింది ఈ చిత్రం. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరియర్ లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు నాని. ఆయన కీలక పాత్రలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఫిదా చేశారు. నాని కెరియర్ లో అత్యుత్తమ చిత్రాల్లో ఒకటనే జెర్సీ నిలిచిపోయింది. అయితే ఈ చిత్రం క్రికెటర్ రమణ్ లాంబా జీవితానికి దగ్గరగా ఉందని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్న ఇదొక ఫిక్షనల్ స్టోరీ అని చిత్ర బృందం చెప్పుకొచ్చింది. ప్రేక్షకులు ఈ చిత్రంలో ఒక క్రికెటర్ జీవితాన్ని చూసి మనకు తెలియని విజేతలు చాలా మంది ఉంటారు. వాళ్ళ కథలు స్ఫూర్తి నింపుతుంటాయి. అయితే ప్రచారం లేకపోవడం వల్ల ఏమో కానీ కొన్ని కథలు జీవితాలు మనకు పట్టకుండా పోతుంటాయి. కానీ పని కట్టుకుని మరి తెలుసుకోవాల్సిన కథ మల్లేశం. సరైన ప్రోత్సాహం లేకుండా కుదేలైపోతున్న చేనేత పరిశ్రమకు వెన్నుదన్నుగా నిలిచి వాళ్ళ కోసం ఆశ యంత్రాన్ని కనిపెట్టి అందుకోసం తన జీవితాన్ని దారబోసిన చింతకింది మల్లేశం కథ చాలా మందికి ఆదర్శం. ఆ కథని మల్లేశం పేరుతో తెరపైకి తీసుకొచ్చారు రాజ్. ఈ చిత్రం కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సైరాతో చిరు కళ నెరవేరింది. మాస్ కమర్షియల్ హీరోగా ఎంత ఇమేజ్ ఉన్నా నటుడిగా తన జీవితంలో మర్చిపోలేని చిత్రంతో ఏడాది ప్రేక్షకులను పలకరించారు అగ్ర కథానాయకుడు చిరంజీవి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన టైటిల్ రోల్ పోషించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాదు 250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఉద్యమ నాయకుడు జార్జ్ రెడ్డి ఏడాది తెలుగు చిత్రాల్లో చివరిగా వచ్చిన బయోపిక్ జార్జ్ రెడ్డి. 5 దశాబ్దాల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో మోగిన విప్లవ గొంతుక ఆయనది. జార్జ్ రెడ్డి పేరుతో ఓ సినిమా వస్తుందంటే తప్పకుండా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ప్రచార చిత్రాలు సైతం దానికి ధీటుగా ఉండటంతో అంచనాలు పెరిగాయి. సందీప్ మాధవ్ టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రానికి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. గత నెలలో విడుదలైన జార్జ్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. వివాదాల మధ్య విడుదలై విజయం అందుకున్న మణికర్ణిక బాలీవుడ్ లో వివాదాల తార అనడం కన్నా ముక్కుసూటిగా వ్యవహరించే నటి కంగనా రనౌత్. ఆమె టైటిల్ రోల్ పోషిస్తూ క్రిష్ దర్శకత్వంలో నటించిన చిత్రం మణికర్ణిక ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ. ఏడాది జనవరిలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాదు, ఇందులోని కొన్ని సన్నివేశాలకు కూడా కంగనా దర్శకత్వం వహించడం విశేషం. తెలుగులోనూ ఈ సినిమా విడుదలై మంచి టాక్ ను తెచ్చుకుంది. మరి ఇదే జోష్తో వచ్చే ఏడాది కూడా మరిన్ని బయోపిక్లు ప్రేక్షకులను పలకరించనున్నాయి. హలో, మిమ్మల్ని
ఓన్లీ సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.